కవిటి మండలం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. మాది వరి పంట ఉంది. వరి విత్తనాలు అనేవి కల్తీ విత్తనాలు ఇచ్చారు, దిగుబడి రావడం లేదు. అలాగే మా తోటి రైతులు కూడా చాలా మంది చనిపోవడం అనేది, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా నష్టాలు వస్తున్నాయి, పంట దిగుబడి అనేది రావడం లేదు. గిట్టుబాటు ధర అయితే రైతులు లేదు, దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వస్తే మాకేం చేస్తారు బాబు, లోకేష్ బాబు గారు, మాకు మీరు వచ్చి ఆదుకోవాలని మా రైతుల సంఘం రైతులందరం కూడా కోరుకుంటున్నాం బాబు. మీరు రావాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం బాబు. లోకేష్ బాబు గారు అదే గిట్టుబాటు ధరలు వచ్చినట్టు, రైతులకి అన్యాయం జరగకుండా మేలు జరిగినట్టు మీరు వచ్చి మాకు మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాం లోకేష్ బాబు గారు. ఒక్క నిమిషం, ఫస్ట్ నుంచి కొంచెం ప్లే చేయండి, మొదటి 10 సెకండ్ల ప్రశ్న అర్థం. నా పేరు పూడి పూర్ణచంద్ర, కవిటి కొత్తూరు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం. మాది వరి పంట ఉంది. వరి విత్తనాలు అనేవి కల్తీ విత్తనాలు ఇచ్చారు, దిగుబడి రావడం లేదు. అలాగే మా తోటి రైతులు కూడా చాలా మంది చనిపోవడం అనేది, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. చాలా నష్టాలు వస్తున్నాయి, పంట దిగుబడి అనేది రావడం లేదు. గిట్టుబాటు ధర అయితే రైతులు లేదు, దానివల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వస్తే మాకేం చేస్తారు బాబు, లోకేష్ బాబు గారు, మాకు మీరు వచ్చి ఆదుకోవాలని మా రైతుల సంఘం రైతులందరం కూడా కోరుకుంటున్నాం బాబు. మీరు రావాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం బాబు. లోకేష్ బాబు గారు విత్తన సమస్య నకిలీ అదే గిట్టుబాటు ధరలు వచ్చినట్టు, రైతులకి అన్యాయం జరగకుండా మేలు జరిగినట్టు మీరు వచ్చి మాకు మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాం లోకేష్ బాబు గారు. నకిలీ విత్తనాల వల్ల రైతన్న ఇబ్బంది పడ్డారు. గతంలో ఈ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం సమీక్ష చేసి ఎవరైతే నకిలీ విత్తనాలు అమ్ముతున్నారో వాళ్ళపైన కఠినంగా ఆనాడు వివరించాం. అందుకే ఎవరన్నా నకిలీ విత్తనాలు అమ్మాలంటే భయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదు. రేపు అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ఎట్లయితే వాళ్ళపైన వివరించామో కఠినంగా ఉన్నామో అదేవిధంగా టెస్టింగ్ కూడా ఏర్పాటు చేసి రైతులకి కల్తీ విత్తనాలు రాకుండా చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది గిట్టుబాటు ధర. నేను మంత్రిగా దాదాపు 2.5 సంవత్సరాలు పనిచేశా. ఆ 2.5 సంవత్సరాలు రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నా. ఆనాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా పంటలకి ఈ పంటకు గిట్టుబాటు ధర లేదు, ఇంత ప్రకటిస్తే బాగుంటుందని దాదాపు ప్రతి కేబినెట్ మీటింగ్లో చర్చ వచ్చేది. సుబాబులేమి, టమాటోలేమి, చీనీ రైతులేమి, చెరుకు రైతులేమి, ఇట్లా పెద్ద ఎత్తున ఆనాడు చివరికి ఆక్వా రైతులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంది. అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మేము ఆదుకుంటామని ఈ సభాముఖంగా రైతాంగానికి మేము ఇస్తున్న హామీ.